గ్రామీణ వైద్యుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బందుసాయిలు గ్రామీణ వైద్యులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామీణ వైద్యుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ వైద్యులను ప్రభుత్వ వాలంటీర్స్ గుర్తించాలన్నారు. గతంలో నిలిచిపోయిన పారామెడికల్ శిక్షణ తరగతులు పునఃప్రారంభించి సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గువ్వల బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొర్ల రాజు, అధికార ప్రతినిధి చేకూరి రాజేందర్, కోశాధికారి రమేష్, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం శ్రామిక భవన్ కార్ల మార్చడానికి జిల్లాలో ఉండే అటువంటి ఆర్ఎంపీ సోదరులందరూ వచ్చిండ్రు. వాళ్ళ సమస్యలన్నీ వినటం అనేది జరిగింది. వారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కు రావటం అనేది ఈ జిల్లాలో ఉండే అటువంటి ఆర్ఎంపీలందరినీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉంది. ఐఎంఏ వాళ్ళు మరి ఆర్ఎంపీలపై ఇటీవల మరి ఏదో రకంగా మా మీద కుట్ర చేసి మరి ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థ లేకుండా చేసి నిరుపేదలైనటువంటి గ్రామంలో వైద్యం చేస్తున్నటువంటి ఆర్ఎంపీలను ఇరుకాటంలో పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆర్ఎంపీ పీఎంపీలకు సర్టిఫికెట్ ఇస్తామని ట్రేడింగ్ చేసి మధ్యలోనే ఆపేసి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించే దశలోనే మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఆ ట్రేడింగ్ మధ్యలోనే ఆగి గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా డిమాండ్లను నెరవేర్చక నీరుగార్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మాకు ఉన్నటువంటి డిమాండ్లను నెరవేర్చే క్రమంగా కూడా మాకు హామీ ఇచ్చిళ్ళు. అదే క్రమంలో మరి ఐఎంఏ వాళ్ళు కూడా మా మీద ఏదో రకంగా ఈ మధ్యలో మరి పత్రిక ద్వారా మీడియా ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండదు. కాబట్టి మరి అందుకనే మా సపోర్టుగా మరి సిపిఎం పార్టీ ప్రజల పార్టీ పేదల పక్షాన పోరాడే పార్టీ కాబట్టి ఇవాళ బంధు సాయంత్రం కూడా మరిపూర్వకంగా కలవడం జరిగింది.